హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ వచ్చి హీరోని అస్సలు పట్టించుకోకుండా ర్యాన్తోనే మాట్లాడుతూ ఉండింటుంది. దానివల్ల హీరో కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. వెనకాలే హీరోయిన్ వెళ్ళి నాతో మాట్లాడు మాట్లాడు అని హీరోయిన్ని సతాయించుంటుంది కదా. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి అవును నీకు ఇప్పుడు లవ్ చేయాలా అన్నప్పుడు ఏంటి అర్థం కాలేదు, ఏం అడుగుతున్నావు అన్నప్పుడు అదే బాబు నీకు ఈ ఎలక్ట్రిక్ షాక్ కావాలా, అప్పుడే లవ్ చేయగలం అంటుంది. ఎలక్ట్రిక్ షాక్ ఏం మాట్లాడుతున్నావు అని హీరోనే కన్ఫ్యూజ్ అయి చూస్తున్నప్పుడు లిక్షి వచ్చి అరే ఉండు చెప్తాను అని చెప్పి అక్కడ ఉన్న స్విచ్ బాక్స్ లోకి నీళ్లు పోయడానికి చూస్తుంటుంది. వెంటనే హీరో చూసేసి ఏ పిచ్చిదానా ఏం చేస్తున్నావు, వాటర్ ని ఇలా ఇవ్వు అని తీసిపెట్టుకుంటాడు. లవ్ కి ఎలక్ట్రిక్ షాక్ కి ఏం సంబంధం అని అడిగినప్పుడు అంకులే చెప్పారు లవ్ చేస్తే మనకు షాక్ కొట్టుంది అన్నాడు. కానీ నాకు ఆ అంకుల్ వెన్ని చూసేసి ఇలా చేసిన తరువాతనే షాక్ కొట్టింది, అయితే నేను అంకుల్ని లవ్ చేస్తున్నానా ఏంటి అని అడుగుతుంటుంది. ఇప్పుడే హీరోకి హీరోయిన్ ఏం చెప్తుందని అర్థమవుతుంది. లిక్షి అంకుల్ చెప్పిన షాక్ వేరు, తను చెప్పింది రొమాంటిక్ అయిన షాక్, నువ్వు చెప్పేది వేరే షాక్, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నప్పుడు సరే నువ్వైనా కరెక్ట్ గా చెప్పు అని హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. కాసేపు హీరోయిన్ ని అలా క్లోజ్ గా చూసినోడు. ఇప్పుడు హీరోయిన్ ఫేస్ ని చూసి ఏమనుకున్నాడో ఏమో, ప్రేమ్ నీకు షాక్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంతే కదా అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ ని కిస్ చేసేస్తాడు. ఇప్పుడు కాసేపు తర్వాత ఏం లిక్షి షాక్ కొట్టిందా అన్నట్లు అడిగితే హీరోయిన్ ఏమ్రా అంటే లేదు కదా, అప్పుడు కొట్టిన షాక్ లానే లేదు, ఇది నీకే ఏం తెలియడం లేదు అనుకుంటా, ఆ షాకే షాక్ లా ఉండింది అని చెప్తుంటుంది. హీరోయిన్ కి షాక్ కొట్టిందో లేదో కానీ షాక్ ఎలా ఉంటుందో చెప్పిద్దామని వెళ్ళినా హీరోకి షాక్ కొట్టినట్లు ఉంటుంది. ఫస్ట్ నేనని ఇక్కడి నుండి పంపించేయాలని సరే వెళ్ళు నీ రూమ్ కి వెళ్ళు అని హీరోయిన్ ని తన రూమ్ లోకి తోసి డోర్ వేసుకుంటాడు. ఇంకా కాసేపు తర్వాత లియా హీరో రూమ్ కి వెళ్తుంది. ఒక లెటర్ ని హీరోకి ఇచ్చి మేము నిన్న నైట్ డ్రింక్ చేసి కొన్ని గేమ్స్ ఆడాము, అప్పుడు అంకుల్ చాలా విషయాలు మాతో షేర్ చేశాడు, అదంతా నేను ఇందులో రాసి పెట్టాను, ఏమైనా యూస్ అవుతుందేమో చూడు అని చెప్పి ఆ లెటర్ ని ఇచ్చేసి వెళ్తుంది. ఇప్పుడు ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరోయిన్ అయితే ఇంకా నిద్రపోనే లేదు, తను చాలా కన్ఫ్యూజన్ లోనే ఉంది. అసలు ఏది నిజమైన షాక్, లవ్ అంటే ఏమి అని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కింద ఏదో సౌండ్ వినిపిస్తున్నట్లు ఉంది. ఆ సీక్రెట్ రూమ్ లోనే వినిపిస్తుంటుంది. ఏం సౌండ్ అని హీరోయిన్ వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అంతలో హీరో వచ్చి లిక్షి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఎందుకు ఇది ముందులా ఓపెన్ అవడం లేదు అని అడుగుతుంటుంది. ఏమంటే హీరో పాస్వర్డ్ ని చేంజ్ చేసింటాడు. అవును ఇప్పుడు ఇది చాలా ముఖ్యం రా మర్యాదగా అని హీరోయిన్ ని తీసుకుని వెళ్ళి లిక్షి నీకు నా మీద నమ్మకమే లేదా, నువ్వు నా ఇంట్లోనే కదా స్టే చేస్తున్నావు, నా థింగ్స్ అన్నింటినీ యూజ్ చేసుకో అని చెప్పేశాను కదా, ఈ ఇంట్లో నువ్వు ఏం కావాలన్నా తీసుకోవచ్చు అని ఊరికే నన్ను ఫాలో అవుతూ ఉండకు అన్నప్పుడు ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నావు, నీకు సొంతమైన వస్తువులన్నీ నాకు కూడా సొంతమే కదా అని హీరోయిన్ అడిగినప్పుడు అవునవును ఇదంతా బాగానే మాట్లాడతావు అని నన్ను కొంచెమైనా నమ్ముతావా, నన్ను నమ్మని ఒక అమ్మాయికి నేను ఎలా నా థింగ్స్ అన్నింటినీ ఇవ్వగలను అని హీరో చెప్పినప్పుడు లేదు లేదు నేను నిన్ను నమ్ముతాను అని హీరోయిన్ చెప్తుంటుంది. ఓకే సూపర్ లిక్షి, ఇక నువ్వు నేను చెప్పేదంతా వినాలి అన్నప్పుడు హీరోయిన్ కూడా ఓకే అన్నట్లు చెప్తుంటుంది. కానీ ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది, నేను చెప్పింది ఏమీ నీకు అర్థం కాలేదు అని, నిన్ను పెట్టుకొని నేనేం చేస్తానని అర్థం కాలేదు అని హీరో వాగుతూ వెళ్తుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఈ లవ్ గురించిన రీసెర్చ్ లో దిగిపోతుంది. అంకుల్ దగ్గరకు వెళ్ళి అంకుల్ జెన్ నన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని నేను ఎలా కనిపెట్టేది అన్నప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే లవ్ చేసే అమ్మాయిల కోసం మాత్రమే అబ్బాయిలు డబ్బు ఖర్చు పెడతారు, సో తన మనీ అంతా నీకోసం ఖర్చు చేశాడు అంటే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అని అర్థం అనగానే ఫాస్ట్ గా లిక్షి అక్కడి నుండి వెళ్తుంటుంది. అయ్యయ్యో ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందని అర్థం కాలేదే అనుకుని నువ్వు ఒక నిమిషం కూర్చోమా అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు అంకుల్ నేను జెన్ దగ్గరకు వెళ్ళి జెన్ డబ్బులంతా నాకు ఇవ్వమని అడిగేసి వస్తాను, అప్పుడే కదా తెలుస్తుంది అంటుంది. అరే లిక్షి నువ్వు ఇంత డైరెక్ట్ గా అంతా అడగకూడదుమా, నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, నువ్వు ఊరికే నీకు ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలి అని వాడిని షాప్ కి తీసుకుని వెళ్ళు, అక్కడ ఉన్న దాంట్లోనే ఒక ఎక్స్పెన్సివ్ అయిన హ్యాండ్ బ్యాగ్ ని అడుగు, దాన్ని మాత్రం వాడు నీకు కొని ఇచ్చేసాడు అంటే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అన్నది కన్ఫర్మ్, ఇలా కావాలంటే నేను నీకు లైవ్ గా ఒక ఎగ్జాంపుల్ ని చూపిస్తాను అని చెప్పి హీరోయిన్ ని ఒక షాపింగ్ మాల్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్ ముందు కూర్చొని షాప్ కి వచ్చే కపుల్స్ అందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఈ గర్ల్స్ అందరూ క్యూట్ గా చేస్తున్నామన్న పేరుతో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర చిన్నపిల్లల్లా అల్లరి చేసి ఆ షాప్ కి తీసుకుని వెళ్ళమని చెప్తుంటారు. హీరోయిన్ కి అలాంతా చేయడం అస్సలు తెలియదు, ఎందుకు వీళ్ళందరూ ఒకలా చేస్తున్నారు అన్నప్పుడు అయ్యో లిక్షి గర్ల్స్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఇలానే ఉంటారు, ఇలా డ్రెస్ షాప్ ఇంకా మేకప్ షాప్ అని వచ్చిందంటే ఇలా క్యూట్ గా చేసి బాయ్ ఫ్రెండ్ ని కరెక్ట్ చేసేస్తారు, ఇదంతా ఒక ట్రిక్ నువ్వు కూడా కరెక్ట్ గా తెలిసి పెట్టుకో, ఇక్కడ జెన్ కి కాల్ చేసి ఇక్కడ రప్పించి చూద్దాం అన్నప్పుడు హీరోయిన్ కూడా అంకుల్ చెప్పినట్లే హీరోకి కాల్ చేసి
జిన్ నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి అన్నట్లు అడుగుతుంటుంది. ఏంటి హ్యాండ్ బ్యాగా, ఏం సడన్ గా అని అడిగినప్పుడు ఇది నాకు కావాలి అని ఇప్పుడు చూసిన అమ్మాయిలానే హస్కీ వాయిస్ లో మాట్లాడి వాడి దగ్గర చాలా ప్రేమగా మాట్లాడుతుంటుంది. వాడు కూడా సరే ఉండి వస్తాను అని ఆ షాపింగ్ మాల్ కి వస్తాడు. ఏం లిక్షి, ఆశ్చర్యంగా ఇలా హ్యాండ్ బ్యాగ్ అంతా అడుగుతున్నావు, అదంతా జాబ్ కి వెళ్లే వాళ్ళు యూజ్ చేసేది కదా, అదంతా నీకెందుకు అన్నప్పుడు నాకు కావాలి నువ్వు కొనిస్తావా లేదా అని మళ్ళీ అలానే ఒకలా మాట్లాడి యాక్ట్ చేస్తుంటుంది. హీరోకి అయితే హీరోయిన్ చేసేదంతా చూసి ఏంటి అమ్మాయి ఈరోజు ఇలా చేస్తుంది అన్నట్లు చూస్తుంటాడు. సరే వచ్చి చావు అన్నట్లు షాప్ లోకి తీసుకుని వెళ్ళి నీకు ఏది నచ్చింది అని అడిగినప్పుడు అక్కడ ఉన్న దాంట్లోనే ఒక ఎక్స్పెన్సివ్ అయిన హ్యాండ్ బ్యాగ్ ని చూసి నాకు ఇదే కావాలి అన్నప్పుడు హీరో కూడా దాన్ని తీసి రేట్ ఎంత అని అడిగినప్పుడు 20,000 అంటారు. ఏంట్రా ఇది ఇంత చెప్తున్నారు అని అనుకొని లిక్షి దగ్గరకు వెళ్ళి లిక్షి ఇది వద్దు దీన్ని ఇచ్చే అన్నప్పుడు హీరోయిన్ ఏమ్రా అంటే నాకు ఇదే కావాలి అన్నట్లు అడుగుతుంటుంది. లేదు వద్దు ఇవ్వు అన్నప్పుడు అయితే ఇదిగో నా చెంప మీద ఒక కిస్ చేసి తీసుకో అని అందరి ముందు అడుగుతుంటుంది. ఎందుకంటే అప్పుడే షాప్ ముందు కూర్చొని చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ దగ్గర ఇలానే చేసింటుంది. సో అలానే ఇప్పుడు హీరోయిన్ కాపీ చేస్తుంటుంది. ఎందుకు ఇప్పుడు ఇలా వింతగా చేస్తుంది అని హీరో అనుకుని అంతా నా తల రాత అని చెప్పి హీరోయిన్ కి కిస్ చేసి ఓకే ఇప్పుడు ఇవ్వు అని అడిగితే హీరోయిన్ ఇంకో చెంప చూపించి ఇక్కడ ఎవరు కిస్ చేస్తారు అన్నట్లు అడుగుతుంటుంది. ఏం లిక్షి చాలా ఓవర్ చేస్తున్నావు, నా వల్ల కాదు దీనికి ఊరికే బ్యాగ్ కి బిల్లే వేసేయండి అని హీరో చెప్తుంటాడు. సరే బిల్ వేయడానికి ఆ హ్యాండ్ బ్యాగ్ ని ఇవ్వండి అని ఆ షాప్ లో ఉన్న వాళ్ళు అడిగితే ఇప్పుడు కూడా అయితే నాకు ఒక కిస్ ఇవ్వు అని మళ్ళీ అడుగుతుంది. ఈ అమ్మాయికి ఏమైంది అసలు, ఎందుకు ఇలా చేస్తుందని అర్థం కాలేదే, సరే కిస్ చేద్దాం ఇంకా తప్పదు అని హీరో చంప మీద కిస్ చేద్దామని వెళ్తున్నప్పుడు హీరోయిన్ కావాలని హీరోకి లిప్ టు లిప్ కిస్ చేసేలా తిరిగేస్తుంది. హీరోకి అయితే ఇంకోసారి షాక్ ట్రీట్మెంట్ లా అయిపోతుంది. హీరోయిన్ అయితే కిస్ చేసేసి ఏమీ తెలియనట్లు జాలీగా వెళ్తుంటుంది. కానీ ఇక్కడ హీరోకి ఒకలా ఉంది, ఇంకా లిక్షికి కూడా హీరో హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చేశాడు అని అంత ఆనందం, అంకుల్ దగ్గరకు వెళ్ళి అంత ఖుషిగా చెప్తుంటుంది. నిన్న నాకు హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చేశాడే అని అదే చెప్పి గెంతుతుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ లియా మైక్ ఇద్దరు అంకుల్ ఉన్న హోమ్ యొక్క అలారం సిస్టమ్ ని హ్యాక్ చేస్తారు. ఏమంటే ఎవరైనా దొంగలు వచ్చినా ఏమైనా ఎమర్జెన్సీ అంటే సౌండ్ వస్తుంది కదా, ఆ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఆ అలారం ని ఆన్ చేసిస్తారు. సో హోమ్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరో దొంగలు వచ్చేసారు అని అక్కడి నుండి బయటకు వెళ్తుంటారు. ఈ విషయాన్ని హోమ్ లో ఉన్న వాళ్ళందరూ అంకుల్ కి కాల్ చేసి చెప్తారు. అంతే అంకుల్ ఆ మాట విని టెన్షన్ గా హోమ్ కి వెళ్తుంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రారా వెన్ ఏమైందని చూసావా, ఎవరో దొంగలు వచ్చినట్లు ఉన్నారు. కానీ వింత ఏమంటే వచ్చిన ఆ దొంగలు ఏమీ తీసుకుని వెళ్ళలేదు, వచ్చింది ఎవరని కూడా కనిపెట్టలేకపోతున్నారంట. ఏమంటే సీసీటీవీ ఫుటేజ్ లోను ఎవరు వచ్చారు అని తెలియడం లేదంట, ఎవరు వాళ్ళని చూడనైనా చూడలేదంట. అంతా చాలా మర్మంగా ఉంది కదా. ఒకవేళ ఇక్కడ వాళ్ళకి కావలసిన మనిషి ఎవరైనా ఉన్నాడా, అది ఎవరనే అర్థం కాలేదు. మీ దగ్గర ఏమైనా విలువైన వస్తువు ఉందా ఏమి అని అంకుల్ మీద కామెడీ చేస్తుంటారు. కానీ అదే కదా నిజం, అంకుల్ కూడా తన రూమ్ లో ఒక బాక్స్ ని పెట్టుకున్నాడు కదా, అందులో ఏదో ఉన్నట్లు ఉంది. ఇప్పుడు ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి తన బాక్స్ ఉందా లేదా అని తీసి చూస్తాడు. సేఫ్ గా రూమ్ లోనే ఉంది అని చూసిన తరువాతనే అంకుల్ కి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అంకుల్ ఏమనుకుంటాడంటే దీన్ని తీసుకుని వెళ్ళడానికే వాళ్ళు వచ్చిండాలి, అంతలో మనం ఎస్కేప్ అయి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళిపోవాలి. ఈ జెన్ ని కంప్లీట్ గా నమ్మచ్చా లేదా అని అర్థం కాలేదు. కానీ వాణ్ణి వదిలితే మనకిప్పుడు వేరే దారే లేదు అని ఆలోచించి ఇప్పుడు ఫైనలీ లియా ప్లాన్ చేసినట్లే అంకుల్ వచ్చి జెన్ ఇంటికే తన థింగ్స్ అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు. వెంటనే లియాకి కాల్ చేసి ఏమ్మా ఒక హెల్ప్ కావాలి, నేను ఊరికి అనవసరంగా ఇక్కడ రెంట్ ఇస్తున్నానేమో అనిపిస్తుంది, అందుకే ఇక్కడ నుండి ఖాళీ చేసి జెన్ ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, నాకు ఒక సూట్ కేస్ మాత్రం పంపిస్తావా అన్నింటిని ప్యాక్ చేయడానికి అన్నప్పుడు లియాకి మైకి అంత ఆనందం, ఎలానో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది అని. ఆ అంకుల్ వెంటనే పంపిస్తాము అని చెప్తుంటుంది. ఇంకా కాసేపు తర్వాత హోమ్ కి వెళ్ళి అంకుల్ ని తీసుకుని వచ్చేస్తారు. అంకుల్ ని చూసారంటే ఎవరిని కూడా తన లగేజ్ ని టచ్ కూడా చేయనివ్వడం లేదు. లోపలికి వెళ్ళగానే తనకు ఇచ్చిన ఆ రూమ్ కీస్ ని తీసి పెట్టుకుంటాడు. సారీ జెన్ నేను కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను అన్నప్పుడు దానికేముంది అంకుల్ మీరు ఇక్కడే ఉండండి, ఇంకా ఒకే ఒక కీ మాత్రమే ఉంది మిస్ చేయకండి అని చెప్పి అంకుల్ ని రూమ్ లోకి పంపిస్తాడు. అంకుల్ కూడా లోపలికి వెళ్ళగానే ఆ బాక్స్ ని ఎలా సేఫ్ గా పెట్టడం అని చూస్తుంటాడు. ఫైనల్ గా దాన్ని ఎక్కడ పెట్టాడంటే ఆ వాష్ బేసిన్ కింద ఒక గ్యాప్ లా ఉంది, దాని లోపల ఆ బాక్స్ ని పెట్టి ఇప్పుడు రూమ్ ని బాగా క్లోజ్ చేసి రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ ముగ్గురు చూసావా మనిషి ఎంత అలర్ట్ గా ఉన్నాడు అని, మనం కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎలానో మన ప్లాన్ అంతా కొద్ది కొద్దిగా సక్సెస్ అవుతూ వస్తుంది, మనం ఫైనల్ స్టెప్ కి దగ్గరలో ఉన్నామని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్ చాలా జాలీగా బయటకు వెళ్ళడానికి ఆడుకుంటూ డోర్ ని ఓపెన్ చేయడానికి
చూడడానికి వెళ్తుంటుంది. హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మిని పట్టుకొని, ఏమనుకుంటున్నావు, ఇదేమైనా హోటలా, నీ ఇష్టానికి వస్తావు నీ ఇష్టానికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తామని చెప్పేసి కూడా వెళ్ళవా అని అడిగినప్పుడు, నేను ర్యాన్తో పాటు షాపింగ్కి వెళ్తున్నా అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ని లియా చూసేసి, లిక్షి అంతలో ఈ హ్యాండ్ బ్యాగ్ని కొనేసావా, ఇది కొత్తగా వచ్చిన కలెక్షన్ కదా, చాలా ఎక్స్పెన్సివ్ కూడా, ఎవరు నీకు ర్యాన్ కొనిచ్చాడా అన్నప్పుడు, ర్యాన్ అంతా కాదు, ఇదిగో వీడే కొనిచ్చాడు అని జెన్ని ఇరికిచ్చేస్తుంది. అంతేకాకుండా ఇదిగో నీకు నచ్చితే నువ్వే పెట్టుకో అని లియాకి ఇచ్చేసి లిక్షి వెళ్తుంటుంది. హీరోయిన్ వెళ్ళగానే లియా హీరోని చాలా కోపంగా చూస్తున్నప్పుడు, కావాలంటే నీకు ఒకటి కొనిస్తా అని హీరో చెప్తుంటాడు. అదంతా ఏం అవసరం లేదు, నాకే కొనుక్కోవడం తెలుసు అని లియా కోపంగా అక్కడి నుండి వెళ్తుంటుంది. ఇప్పుడు అలానే రాన్ని చూపిస్తారు. ఏం లిక్షిమా, ఏం కొనుక్కోవాలి నువ్వు అన్నప్పుడు, నాకు వైట్ కలర్ క్యాప్, ఇంకా వైట్ స్కర్ట్, వైట్ టాప్ అని అన్నీ కావాలి అని చెప్పినప్పుడు, ఎందుకు అని రాన్ అడిగినప్పుడు, స్టార్స్ చూడటానికి మేము ఇలాంటి డ్రెస్సే వేసుకుంటామని చెప్తుంటుంది. ఇంటి స్టార్స్ చూడటానికా, స్టార్స్ చూడటానికి మీకు డ్రెస్ కోడ్ అంతా ఉందా అని ర్యాన్ అలాంటే ఏమో నిజమైన మీనింగ్ తెలియక అడుగుతుంటాడు. సరేరా వెళ్దాం, నీకు ఏం కావాలన్నా తీసిస్తాను అని చెప్పి హీరోయిన్ని షాప్కి తీసుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్కి అక్కడ ఉన్న ఒక డ్రెస్ కూడా నచ్చనేలేదు, ఎక్స్పెక్ట్ చేసినట్లు ఒక డ్రెస్ కూడా లేదు, ఇందులో ఒక డ్రెస్ కూడా సెట్ అవ్వదే అన్నప్పుడు, స్టార్స్ చూడటానికి ఏ డ్రెస్ వేస్తే ఏమి, సరేరా ఫస్ట్ తినేసి తర్వాత వేరే షాప్కి వెళ్దామని హీరోయిన్కి కేక్ కొనిస్తాడు. ఇప్పుడు ర్యాన్ వచ్చి ఈ రోజు ఎలా అయినా హీరోయిన్ కి ప్రపోజ్ చేసేయాలి అని డిసైడ్ అవుతాడు. ఆ రోజు ప్రపోజ్ చేయడానికి కుదరలేదు, ఈ రోజు అయినా కరెక్ట్ గా చెప్పేయాలి అని లిక్షి, నేను ఈ విషయం ఆ రోజు చెప్పిండాల్సింది అని ఆ జెన్నే చెప్పనివ్వకుండా చేసేసాడు అన్నప్పుడు, ఆ చెప్పు అని లిక్షి అన్నప్పుడు, నువ్వు ఈ లిటిల్ ప్రిన్సెస్ స్టోరీ చదివావు కదా, అందులో వచ్చే యువరాజే నేను అంటే నువ్వు ఆ రోజు గా ఉంటావా, రోజు నేను నీకు బా నీళ్లు పోస్తాను, నిన్ను చాలా ఫ్రెష్ గా చూసుకుంటాను, నువ్వు అడిగిందంతా కొనిస్తాను, నిన్ను తప్ప ఇంకా ఏ రోజ్ ని కూడా తిరిగి చూడను అన్నప్పుడు హీరోయిన్ వచ్చి, అయితే నేను నీ రోజ్ గా ఉండను అంటే ఆ తరువాత నువ్వు నాకు తినడానికి ఏమి కొనివ్వవా అని అడుగుతుంటుంది. అయ్యో అలా కాదు లిక్షి, ఎలా చెప్పేది, నేను చీకట్లో నడుస్తున్నప్పుడు నా లైఫ్ లోకి ఒక వెలుతురులా వచ్చింది నువ్వే అని కవిత్వాలంతా చెప్తుంటాడు. అని హీరోయిన్ వచ్చి, అయితే ఏమి నీకు చీకటి అంటే భయం లేదు కదా, జెన్కే కదా భయం అని చెప్తుంటుంది. అయ్యో నేను ఎలా నీకు అర్థమయ్యేలా చెప్పేది అని అనుకొని ఇప్పుడు డైరెక్ట్ గానే, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండటానికి నీకు ఓకేనా లేదా అని అడుగుతాడు. నేను నీకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి అంటే ఏం అర్థం, నువ్వు నా వాడిగా ఉంటాను అని అడుగుతున్నావా అని కరెక్ట్ గా అర్థం చేసుకుంటుంది. దానికి ఇదే అర్థం అయితే ఖచ్చితంగా నా వల్ల కుదరదు, జెన్నే నా వాడు అన్నప్పుడు, కానీ నీకు వాడి మీద ఫీలింగ్సే లేదు కదా అని రాన్ అడుగుతుంటాడు. అవును కానీ నీ మీద కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ లేదు కదా, చూస్తాం జెన్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ షాక్ కొడుతుందా లేదంటే నీతో కొడుతుందా అని ఏమేమో చెప్తుంటుంది. కానీ రాన్కి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా జెన్కి ఈక్వల్గా ఉన్నాం, మనకి కూడా ఛాన్స్ ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.